హాయ్, నేను ఆమిని. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తను రచయిత ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎవరి భుజాల ఎక్కి మనం ఊరేగలేము కదా. దట్ షుడ్ బి ఫస్ట్ ప్రిన్సిపల్. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు ఎన్నాళ్ళు బతకలరు. నేను రమణకే చెప్పాను ఈ సంగతి. నువ్వు ఎప్పటికి నిలబడతావు? నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు? ఏంటయ్యేది అర్థం లేకుండాను. నీ ఇల్లేమో మామూట్టికి అమ్ముకున్నావు. ఇప్పుడు చిన్న పాకలాగా బాపు గారు మేడం వేసుకోమన్నాడని వేసుకున్నావు. ఏంటది అంటే నువ్వేమనుకుంటున్నావు? నీ భార్య పిల్లలు ఏమి అనుకోరనే వాళ్ళ ఫీలింగ్స్ ఉండవా? నేను అది చింపోతారు పారేశ్వరం అంటాను. మన ఇద్దరు పేమెంట్ మీకు కొంచెం ముష్టి ఎత్తుకుందాం. రమణని ప్రొడ్యూసర్ కింద వేస్తాడు, అందుకే బండరాయ్ అతని మీద ఉంటుంది. నేను కృష్ణరాజుని కూడా అడిగా, ఏమిటి కృష్ణరాజు గారు ఒక రచయితను పట్టుకుని మీరు అలా ముంచేయడం, నాది మటుకు డబ్బు కాదా అన్నాడు. మీదే డబ్బు, వాళ్ళకే వెళ్ళింది. అవును, టైం ఇవ్వాలి కదండి. నేను రమణకే చెప్పాను, ఏదో తైన పట్టినా మావాడి ఏదో ఎవరిని అడిగినా షూరిటీ నుంచి వదిలేస్తాడు నీకు. ఆ పని చేయడం తెలియలేదా సార్ మీకు? అంత నాయకత్వంతో బతికితే ఎలాగండి? ముంచారండి పాప. ఈ మధ్య మొన్న రమణ పెళ్ళం కూడా వచ్చింది. రామలక్ష్మి ఎలాగైనా మాలతీచంద్రుడి సిస్టర్ని చూద్దాం వెళ్ళారు. కానీ వాళ్ళు చాలా సాంప్రదాయవాదులు కదా. ఆరుద్ర గారు వాటికి పాటలు రాయడం, ఆ పాటలు కూడా రాముడి పాటలు, తర్వాత ముఖ్యమంత పసుపు ముఖమంత ఆ మాటకు వచ్చే సాక్షిగా మొదటి చిత్రంలో కూడా అత్త గడప చాలాగా అమ్మ గడప చాలాగా చాలా చాలా ఎప్పుడు రమణ గారు అనేసి క్షమించండి క్షమించండి అనేవారు చూస్తున్నప్పుడు. కెమిస్ట్రీ పసుపు పసుపు మా మెడలో తాలిబొట్టు కట్టడం రానోదుట ఇదంతా మీరు అనేవాళ్ళు రమణ గారు అనేవారు. మా తిరుమలకి అక్షరాలు పూర్తిగా రాని రోజుల్లో అయితే కింద గార్టెన్ మెథడ్ ఆఫ్ యు ఐడెంటిఫై లెటర్స్ అండ్ యు పుట్ ది ఫిగర్ టీచ్. కైట్ కైట్ బొమ్మ ఇస్తే కైట్ అక్షరాలు దాని కింద నేర్పడం. అలా ఈ పరంపరలో నేను ఒకటి రెండు చిన్న ప్రశ్న ఇస్తాను. దేవదాసు సినిమాకి ఆత్రేయ మాటలు ఆరుద్ర పాటలు మొత్తం యాక్చువల్గా బాగుంది అది. నేను చూశాను, నేను కృష్ణగారితో అన్నది అదే, ఇప్పుడు చాలా కష్టపడి తీయాలా అని. ఇంకో కొత్త కథ రాసుకోవచ్చండి. కొంపన ముంచుకునే ఛాలెంజ్ ఎందుకండి? అర్థం లేని మాటలు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ అదేదో బ్రాకెట్ ఆడతాడు ఏదో అనేవారు. నేను ఆయన్నే అడిగా, ఆ బ్రాకెట్ ఏమిటి నాకు కూడా చెప్పండి. పిచ్చెత్తిందా అన్నారు. ఎత్తలేదు, అందుకే సాక్ష్యం లతను కూడా తీసుకొచ్చాను. అంటే నీకు తెలుగు భాషే రాదని మీ ఆయన చెప్పాడు. త్యాగరాజ గాన్స్ త్యాగరాజ కాలేజీలో మీటింగ్, స్టేజ్ మీదే 1000 రూపాయలు లెక్కట్టుకుంటున్నారండి ఆయన. మీరు విశ్వనాథన్ అన్నారు బాగా, అందుకని ఆరుద్ర జీవితం అంతా సామ్య సోషలిజం కమ్యూనిజం అని లైక్ చేశారు. మీరేమి దానికి పూర్తి వ్యతిరేకమే కదా. ఎవరినైనా శ్రీశ్రీని వ్యతిరేకించడం కూడా అందుకేనా? అంటే శ్రీశ్రీ రచనల్లో చాలా పాలిటిక్స్ ఉందా? ఉందా? నేను ఎందుకు తల ఇటు అటు అలా తల ఇటు అటు ఆడిస్తున్నాడండి ఈయన? నిజమే కదా, ఆయనే కదా తెలుగు సాహిత్యంలో కొత్త దీన్ని ప్రవేశపెట్టింది. వ్యక్తిగా శ్రీశ్రీని వ్యతిరేకించారు సరే, కానీ వాళ్ళ భావాలను కూడా వ్యతిరేకించడం వల్లే మీరు వ్యతిరేకించారా? నీలాల నీలో ఎర్రజనాలతో ఆరుద్ర రాశారు. డూ సబ్స్క్రైబ్ టు దట్ ఐడియా? నాకు అసలు తెలియదు సరిగ్గా రాజు, వదిలేయండి నన్ను. ఒకసారి ఏం చేశాను తెలుసా,
గిరి గారి భార్య పద్యాలు రాసింది వివి గిరి పద్యం ఆంధ్ర పత్రికలో. వచ్చేసాడు ఆవిడ వేయగలిగింది, మనది కూడా వేయాలి కదా, మనం కూడా మెరుగుచున్న వాళ్ళ వేసేసాడు. వేసేస్తే అది మేము పెండి ఆయన పెండ్యాల కళ్యాణి అని పెట్టుకున్నాం కదా, ఆయన ఫోన్ చేశారు నెల్లూరు నుంచి, ఈ పెండ్యాల కళ్యాణి ఎవరు ఆరుద్రా వెధగొప్పలు చేస్తారు మీరు చూడు పాప ఆయన అనుకుంటున్నాడు. చాలా హాయిగా ఉంటుంది అలాంటి చేస్తే. వివి గిరి పెళ్ళని రమ్మంది నన్ను ఒకసారి ఇంటికి, లలిత అంది కవిత్వం చదువుతుంది, జుట్టు చింపిరిగా పీక్కుని పారిపోయొస్తావు, నిన్నెవరు రక్షించరు అంది, అందుకని వెళ్ళాలి. అయిందా, నాకు ఒకసారి సింగపూర్ నుంచి ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, శివా శ్రీగల్ తెచ్చారు. ప్రకాశ్రావు గారికి ఫోన్ చేశారు, ఈ స్టూడెంట్స్కి డబ్బులు కావాలంట ప్రకాశ్రావు గారు, అమ్మాయి ఇంత మంచి మాట ఇంత స్లోగా చెప్తావా, ఇదిగో వస్తున్నా. అదేమిటి అనుకుంటున్నావు, శివా శ్రీగల్, శివా శ్రీగల్ కాదు శివా శ్రీగల్. ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ మ్యాన్, అంటే వాళ్ళ పిల్లల్లో మనం కోపడం కదా, మనం ఈ పిల్లకి ఏదో అమ్మి పెడదాం. గుడ్ ఆర్టిస్ట్ అండి, కానీ యాక్చువల్గా మంచి పాట ధనమేర అన్నిటికీ మూలం. అసలు ఆ షెడ్లోకి మనం పెడతామనుకోండి, నేను ఏదో వాడడానికి వచ్చాను అనుకో, అన్నీ మూసేసి ఆ సోఫాలో కూర్చుని ఏంటి సంగతి అంటే ఏం లేదు, కూర్చున్నా కాస్త ఫ్రీగా ఉన్నాను చూస్తా సరే అన్న సోఫాలో కూర్చుని అనమాట, నీ పని కూడా పాడు చేయడం అతనికి. లలిత కొడుకు బాచను రే అని కేకేసేవారు, అరేంజ్ అని చెస్, చెస్ సంగీతం నృత్యం చాలా అదే ఎన్ని ఎడిషన్స్ వెళ్ళిందండి ఆ చెస్ బుక్. ఆశ్చర్యం వాడే ప్రభాత్ రే అంటే సారీ ఎర్రేంజ్ అనుకుని వెళ్ళిపోయి వాడు. మీరు ఆడే చెస్ నాకు విసుగండి, టైం వేస్ట్. ఆనందతో ఆడుతున్నప్పుడు చూసారు కూర్చొని షెడ్లో ఆడుకునేవాడు విశ్వనాథ్ ఆనంద్. అంటే మొదట్లో వరల్డ్ ఛాంపియన్ కాకుండా ఆరుద్రే పంపించాడు బొంబాయి సూట్ కేసు దగ్గర ఇచ్చుకొని విశ్వనాథ్ ఆనంద్ పిల్లలతో బాచాను. జయలలిత కూడా మీరే గొడవజారు 16 లో ఆరుద్ర గారు అనేవాడు. నాకు ఇష్టం అమ్మాయి, సంహౌ ఇన్నోసెంట్ గర్ల్స్ బీయింగ్ చీటెడ్ బీయింగ్ బిట్రేడ్ ఇవన్నీ చాలా బాధగా ఉంటాయండి, వాళ్ళకి ఎందుకంత తెలివితేటలు లేకుండా ఉన్నారని. అసలు ద ప్రాబ్లం అదే, బై ద టైమ్ దే ఆర్ డీప్ ఇన్ ఇట్. చలం భయం చేయడం ఏమిటండి, నేను రమణాశ్రమానికి వెళ్ళిన రోజు వాళ్ళు సాయంత్రం ఆరుద్ర సౌరీస్ వాళ్ళందరూ కూర్చుని ఆవిడ భక్తి వేరే, ఆవిడ శర్మ ఎక్కడ ఉన్నాడు తాత ఎక్కడ ఉన్నాడు అడుగుతాను, భజన చేస్తున్నారు ఈయన సార్ నాకు భజనలు అవి రావు సార్ అంటే విను అన్నారు. అలా జరుగుతుందా ఇప్పుడు ఇంతమంది సన్యాసం చూస్తున్నాం వాళ్ళు మారారా, తన రచనలే తన డిజోన్ చేసుకున్నంత అలాంటి ప్రకటన చేశారు కదా తర్వాత
నేను తప్పు అలా అనుకోలేదు ఆయన, దాన్ని డబ్బులు వస్తున్నాయి కదా, రహమాన్ ఉన్నాడు కదా, వాడు పెళ్ళాడింది వద్దు పక్క పక్క. చే మా అన్నయ్య ఫ్రెండ్ టచ్ లేదు, నేను ఆరుద్ర వెళ్ళడమే, వెళ్ళి మేము పాండిచ్చేరి వెళ్దాం అనుకున్నప్పుడు రమణాశ్రమంలో ఓ 2 అవర్స్ 3 అవర్స్ ఉండి వెళ్ళేవాళ్ళం. ఆరవేల్ విలేజ్లో ఉండేవాళ్ళం, బాగుంటుంది. అక్కడ ఏదో గుడి ఉంది, ఆ గుడిలోకి వెడితే లేదు, అది పాత గుడి. ఇలాగ మెట్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్నాడు ఆరోజు రోజు పుస్తకం చదువుకుంటూ. నేను లోపలికి ఏం గుడి అసలు ఏదో ఉండడాడు తెలియకపోయంటే ఆ పూజారి ఆ దండ టూచేతను మెళ్ళ వేశాడు, ఎర్రగా అయిపోయి అదేదో నీవేమంటే వాడు వేసాడు అనుకుని తెంపుకోకు దాంతో ఉరేసుకోకు అది భక్తి కొట్టి వేశాడు. మహా ఆవేశం అండి. మీకు బాగా తెలిసిన వాళ్ళలో ఈ మధ్య తెలుగు వాళ్ళకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు, ఒకరు దాస నారాయణ గారు, ఇంకొకరు నారాయణ రెడ్డి గారు. క్రిటిసైజ్ చేస్తే బాధపడేవాడు కూడా కాదు, సపోర్ట్. నాకు నారాయణ రెడ్డి ఫైలే ఉండేది, ఎందుకంటే అన్ని పద్యాలు ఉండేవి నా దగ్గర. ఓకే, అప్పుడు మీరు స్వతంత్రంలో అంచేత హాఫ్ పేజీ ఫిల్లర్ కింద అలా వేసుకునేదాన్ని. బైరాగి రాసి వచ్చేప్పటికి మనకి నీరసం నిస్తున్నాను. సినిమా రంగంలో ఎట్లా ఉంటుంది, నారాయణ రెడ్డి గారికి వీళ్ళకు మధ్యలో పోటీ, సినారే బలారే శ్రీశ్రీ రాశాడు కదా. తప్పండి, ఇట్ హ్యాజంట్ ఎన్హాన్స్డ్ హిస్ వాల్యూ. ఓకే, ఇఫ్ ఐ కెన్ మేక్ ఎనీ సెన్స్ ఆఫ్ టవ్ ఇట్. ఒక మంచి కవి పాట రాయడానికి వచ్చాడన్నప్పుడు వాడి విలువ పెరగాలి కదా. ఆ సుధామా హోటల్లో ఆయన ప్రొడ్యూసర్ గారు మంచం పడుకుంటే కింద పడుకుంటాడు అంటుంది. తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.